ప్రభుత్వ పరిపాలన బాగానే ఉంది. ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు? ఎలా అందరికీ మందు అన్ని ఐటమ్స్ మందు దింపితే బాగుండు. మామూలు రేట్లు తాగి జనం అలా కడుపులో బాధపడి ఇబ్బంది పడి చనిపోతారు. ఇదే హాస్పిటల్ పాలైపోతున్నారు. కష్టపడే వాళ్ళు ఆటో డ్రైవర్లు వర్కర్లు అందరూ మరి సాయంకాలం అయితే మందు తాగాల్సిందే కదా. ఈ వేస్ట్ మందు అంతా పెట్టి జనాల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ జక్కమూడి కాలనీలో ఇల్లు ఇస్తామనే ఎప్పుడో సంవత్సరాల క్రితం చెప్పారు. అవి పట్టాలు ఇచ్చారు. ఇల్లు ఇంకా పనులు అవ్వలేదు, ఓపెన్ అవ్వలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. మేము వైఎస్ఆర్ పార్టీ అయితే అన్ని పనులు మరి చేయలేక చేస్తున్నారో లేకపోతే తెలియదు, కానీ అన్ని పనులు చేసుకొని వస్తేనే కదా, అందరినీ కలుపుకొని వెళ్తేనే కదా. ఒక సైడు చేసి ఒక సైడు చంద్రబాబు చేసాడైనా మరి ఏమో ఆ పనులు ఆ ఇల్లులు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా పనులు చాలా పనులు చాలా ఆగిపోయినాయి. పట్టాలు అయితే ఒక 4 నెలలు 3 నెలల క్రితం ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే మన పరిపాలన బాగానే ఉంది. వ్యవహారం ఇంకా మెరుగుపరుచుకుంటే ఇంకా జనాలకి లేబర్కి అందుబాటులో ఉండే లేబర్కి అంతా మంచి చేస్తే ఇంకా మనోడు వెనక్కి తిరిగి చూసుకోకుండా వైఎస్ఆర్ పార్టీ బాగా దూసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. మన సత్యం గారు ఇక్కడ తంగళాల రామరెడ్డి కూడా బాగా మెజార్టీతో గెలిచారు. అట్లాగే దేవినేని అవినాష్ గారు కూడా నెక్స్ట్ ఎమ్మెల్యేగా వచ్చే అవకాశం 100కి 100 అవకాశం ఉంది. ఇంకా లేబర్కి ఏం కావాలనేది ఏంటి, దానికి లేబర్ని బాగా తీసుకోవాలి. కోట్లు ఉన్నాడు కాదు రూమ్, వాడు ఎక్కడ లోపల బిల్డింగ్లో ఉంటాడు వాడు ఏం పట్టించుకోడు. రోడ్డు మీద తిరిగేది ఎవరో లేబరే కదా. లేబర్ని పట్టించుకుంటే ఇంకా వైఎస్ఆర్ పార్టీకి ఇంకా గట్టిగా ఇంకా బాగా బలంగా ఉంటుందని నా ఉద్దేశం. డబ్బులు వాహన మిత్ర పథకం నాకు సొంత బండి లేదు, అద్దె బండేనండి. కొంతమంది అద్దె బండి ఉన్న వాళ్ళకి కూడా ఈ పథకం వర్తించాలంటే ఎలాంటి పని చేస్తే బాగుంటుంది? అసలు లైసెన్స్ బ్యాడ్జీ నెంబరు లైసెన్స్ ఉన్నోడికి ఇవ్వాలండి. ఓనర్ 10 బళ్ళు 6 బళ్ళు ఉంటాయి, వాడికి వస్తాయి డబ్బులు. ఇటు డ్రైవర్కి డ్యూటీ లేదనుకో ఉపాధి ఉంటుందిగా, అలాంటి వాళ్ళకి ఇస్తే ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు కూరగాయల బళ్ళకి ఇచ్చారు కదా 10,000 లోను, అలాగే లైసెన్స్ ఉన్నోడికి. అది కాకుండా విజయవాడలో ఆటోలు అవుట్ ఆఫ్ బళ్ళు అన్నీ వస్తున్నాయి, అవి కంట్రోల్ లేదు. లేదా కొత్త పర్మిట్లు వదిలే పరిస్థితి లేదు. పాత బళ్ళు 15 సంవత్సరాల క్రితం తీసేస్తామన్నారు, అవి ఇంకా తీయలేదు. ఇలాంటివన్నీ చేసి పాత బళ్ళు ఏరేసి ఇప్పుడు డ్రైవర్లకు లైసెన్స్ లేని వాళ్ళు బుచ్చడి మీద ఉన్నారు. వాళ్ళందరూ తీసేస్తే యాక్సిడెంట్లు ఇవన్నీ తగ్గుతాయి. చాలామంది షేటర్ల బాటలు కూడా తోలే వాళ్ళు ఉన్నారు ఆటోలు. లైసెన్స్ ఉందా, బ్యాడ్జీ ఉందా, కాగితాలు ఫోర్సా లేదా, అడిగే లేదా, మాస్క్ పెట్టుకున్నారు దాని గురించి రాస్తున్నారు, లేకపోతే షర్ట్ వేసుకోకపోతే ఒక ఫోటో తెస్తున్నారు. బండి అవి కాగితాలు అన్నీ చెక్ చేసి బండి అసలు ఎక్కడది ఏంటంటే ఎన్ని బళ్ళు పట్టుకోవచ్చు అంటే అన్ని బళ్ళు పట్టుకోవచ్చు విజయవాడ సిటీలో. అది అప్పుడు కాల్షన్ తగ్గింది, యాక్సిడెంట్లు తగ్గుతాయి. డ్రైవర్లు లైక్ కంటిన్యూగా డ్యూటీ చేసుకునేవాడికి కూడా కిరాయిలు ఉండే పరిస్థితుంది. కిరాయిలు లేవు, ఏమీ లేవు. చాలా డ్రైవర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. అది బాగానే ఉందండి ప్రస్తుతానికి అయితే, ఇప్పుడు బాగానే ఉంది. ఎందుకంటే పేదోడికి కావాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం వస్తుందా ఏంటి చేస్తుందా అని చూస్తారు. ఏ ప్రభుత్వం బాగా చూసుకుంటే ఆ ప్రభుత్వమే వస్తుంది. ఇప్పుడు జగన్ పరిపాలన బాగానే ఉంది కాబట్టి బాగానే ఉంది. ఎందుకంటే ఆటో వాళ్ళకి డబ్బులు వేశాడు, అమ్మఒడి వేశాడు, మరి 45 సంవత్సరాలు వచ్చే మహిళలకి 18,000 వేశాడు, రైతు భరోసా ఇచ్చాడు, అన్నీ బాగానే చేస్తున్నాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, బాగానే చేస్తున్నాడు. ఇప్పటికైతే బాగానే ఉంది పరిపాలన, అయితే ఇప్పటికైతే బాగానే ఉంది. అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. అయితే కొద్దిగా చేర్పుల మార్పులు చేయాలి కదా, ఈ కరోనా వల్ల కొద్దిగా స్టక్ అయింది. కరోనా లేకపోతే వాటికి మార్పులు చేర్పులు అన్నీ అయిపోయాను. కరోనా వల్ల కొద్దిగా స్టక్ అయింది అంతే. అంత బాగానే ఉంది. ఈ పార్టీ వస్తుంది, మాకు నమ్మకం ఏంటంటే ఈ పార్టీ వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉందంటే పరిపాలన బాగుంది కాబట్టి ఈ ప్రభుత్వంకే ఎంచుకుంటారు. గుడ్డోడు ఏం కోరుకుంటాడు, కళ్ళు కోరుకుంటాడు. అలాగే ఏ ప్రభుత్వం బాగా చూస్తే ఆ ప్రభుత్వానికే కోరుకుంటారు జనాలు కూడా. అది పనులు ఏముంది సార్, లేని వాళ్ళకి ఏమీ లేదు, ఉన్నవాళ్ళకి ఉంటుంది. ఇక రచ్చబళ్ళు చూసారు, కిరాయిలు లేక బాగా ఇబ్బంది పడుతున్నాము. ఏంటో పొట్ట ఉంటే అండ్ ఒక రకంగా అయితే ఉంది. ఈ చివరికి ఎత్తున్నారు, లేని వాళ్ళకి లేదు. ఏంటి మరి ఇదండి మా పరిస్థితి. ఏం లేదండి, ఎవరికి అందులో లేదు. మా అబ్బాయిలకి కానీ ఎవరికి ఏమి రావాలి. మాకు పొద్దున పోతే ఏ టైంకి వస్తామో తెలియదు. మాకు ఒక రోజు ఉంటున్నాయి, ఒక రోజు ఉంటలేదు. ఇంటి అద్దెలు కట్టడానికి ఇబ్బందిగా ఉంది. ఇల్లు పెట్టుకున్నాం, ఇల్లు కూడా రాలేదు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయండి, జరిగిన బట్టి బాగానే జరుగుతుంది. ఒక రకంగా పర్లేదు. ఏంటంటే లేని వాళ్ళకి ఇస్తే బాగుండదు, ఉన్నవాళ్ళకన్నా
రచ్చ కార్మికులు ఉన్నారు, రచ్చ తొక్కు ఉన్నారు. ఆ రచ్చ కార్మికులకి ఏమన్నా కొంత హెల్ప్ చేస్తే కొంచెం ఇంకా బాగుండు. నేను ఇంకా అలాగే ఉండి మా పని ఇంక ఇంటర్ కట్టుకోలేకండి. ఆటోలు 10,000 వస్తున్నారు. అలాగే ఏదో తోలుకునే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కూడా మాకు ఇస్తే కొద్దిగా పద్ధతిగా ఉండదు. ఆటో వాళ్ళకి ఇస్తే మరి ఆటో వాళ్ళు ఒక రకంగా ఇది అవుతున్నారు. మాకేమి లేవు, మరి 3 రోజులు మట్టి 1 రూపాయి సంపాదించలేదు. ఇంటికాడ ఏం చేయాలో తెలియదు. నెల వచ్చినాడికి 5,000 రూపాయలు ఇంటి అద్దెలు కట్టాలి. సొంత ఇల్లు అనే ఏమి లేవు, అద్దెలు లేవు. మరి ఏజెంట్ కాదు. తిరుపతి పార్లమెంట్లో బై-ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది అంటారు? వైఎస్ఆర్ వచ్చారు. ఏమండి ఇంకా అధికారం ఉంది కదా, ఇంకా అయ్యే వస్తాయి కదా. కొద్ది మంచి పనులు అక్కడ కలిసి చేస్తున్నారు కాబట్టి అయ్యే వస్తుందండి. ఇంకా ఇప్పుడు ఇంకేది రాదు, అదే వస్తుంది. ఆయనే వస్తాడు. మళ్ళీ బాగానే ఉంది. పొద్దులో కూడా పాలు తక్కువ 3 ఏముంది. సామాన్ కూడా బతకలేడు. ఆటో దోలు కూడా అసలు బతకలేడు. ఇంటి అద్దెలు కట్టుకొని ఎన్ని చేయాలంటే రేట్లు పెరిగిపోయినాయి. 65 రూపాయలు పామ్ ఆయిల్ వాళ్ళు 130 రూపాయలు అయింది. 65 రూపాయలు కందిపప్పు 130 రూపాయలు అయింది. ఏం పెట్టింది అంటాడు సామాన్య మానవుడు. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అయ్యో ఎలక్షన్లు మనకు అనవసరం. అది ఊరు వచ్చి వాడు వచ్చినా పెట్టారా, ఈడు వచ్చినా పెట్టారా, మా కష్టం మాకు తప్పదు. బళ్ళు ఆడు పెట్టుకున్నాము, పోలీసు వాళ్ళు వచ్చి తీసేయమన్నారు. ఎక్కడ పెట్టుకోవాలి మేము బళ్ళు? దాని గురించి మా దగ్గర ఎలక్షన్ గురించి మాకెందుకు? ఎవరు వచ్చినా పెట్టేదిలా మాకు, మా కష్టం మాకు తప్పదు.